ఒక అడ్వకేట్ ఫ్రెండ్ దగ్గర ఒక ఫ్రెండ్ వచ్చి సలహా కోసం అడిగాడు. ఆ సలహా కోసంలో ఆ సలహా అడిగేటప్పుడు అతను ఇచ్చే ఆన్సర్లో ఎంత హాస్యమందో వచ్చిందో ఎవరికి తెలియాలి? హలో హలో హలో, నేనండి లాయర్ భాస్కర్ అండి. ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? మువ్వల రామారావు గారా? గుంటూరు హ్యూమర్ క్లబ్ మెంబర్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశారేంటి? ఏంటి కోర్టులో మీ కేసు ఎంతవరకు వచ్చిందంటారా? బలెవరే సార్, రాత్రి అంతా కూర్చొని మీ కేసుని కోవలం కోసం ఇంకా స్టడీ చేసి ఒక కొలిక్ తెచ్చానండి. ఏంటంటారు? నన్నే నమ్ముకున్నానంటారా? బలెవరే సార్, ఈ రోజుల్లో మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగండి? మరి నేను కూడా మిమ్మల్ని నమ్ముకున్నా కదా. గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఫ్లాట్ ఒకటి బుక్ చేసుకున్నాను. ఇప్పుడు రామారావు గారు ఇంకా అవన్నీ మర్చిపోండి. ఇగో రేపు ఉదయం కోర్టు దగ్గరకు వచ్చి 10 గంటలకల్లా అక్కడ నించోండి, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే 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 ఓకే, ఉంటాను సార్ ఉంటాను సార్. ఈ రామారావు గారికి అన్ని డౌట్లే. అరే భాస్కర్, ఏ రంగ ఈడు ఎంతసేపు ఏంది వచ్చి? సేదే మువ్వల రామారావు గారు నమ్ముకొని ఇప్పుడు గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఫ్లాట్ బుక్ చేశాను అన్న కదా, అప్పుడే వచ్చాను. ఇక్కడ అన్ని ఆలకించవా? ఏదో అంత బాగా వెళ్తుంది కానీ ఛానల్ తర్వాత వచ్చేవి ఏ లేదురా. నువ్వు నేను ఒకే కాలేజ్ చదువుకున్నావు. అవును. నువ్వు బీకామ్ చేసి బిఎల్ చేసావు, నేను వచ్చి టెక్నికల్ సార్ స్టీల్ ప్లాంట్ లో జాబ్. అవునవును. ఇప్పుడు ఛానల్ తర్వాత వచ్చి ఏడు ఈ మొక్క చెప్పడానికి వచ్చాను కాదురా. నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నాకున్న అడ్వకేట్ ఫ్రెండ్ నువ్వు ఒక్కడవే కదా, నా ప్రాబ్లం నువ్వు తీర్చాలరా. అరే రంగ, ఏమైనా ఊరికే తెంపించుకుంటావు కానీ అసలు నేను లా ఎందుకు పుచ్చుకున్నా అనుకుంటున్నావు? ఎందుకు మీలాంటి వాళ్ళందరి ప్రాబ్లం తీర్చడానికి? నేను దీనికోసం అనుకున్నా లాయర్ లాంటి ప్రతి ఒక్కరికి అలవాటు కాదురా. చాలా అంటుంటారు కదా, ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను రా. నాకు తెలియ కడుగుతాను, అమ్మాయిని ప్రేమించిన ప్రాబ్లం ఎందుకు అవుతుందా? అందులో నాకు తెలిసి నువ్వు జీవితంలో చేసిన మంచి పని అంటూ ఏదైనా ఉంటే ఇది ఒకటే. నువ్వు అలా డిసైడ్ అయిపోయారు, ఇప్పుడు అమ్మాయిని ప్రేమించిన తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చే జాగ్రత్త. చెప్పు. నేను ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసు, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు తెలుసు, మీ ఇద్దరం ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకున్నట్టు ఇద్దరికి తెలుసు, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు మా అమ్మ నాన్నకి తెలుసు, మా అమ్మ నాన్నకి తెలుసని వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసని మా అమ్మ నాన్నకి తెలుసు. ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు నువ్వు? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసు, తెలుసు. ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నట్టు నీకు తెలుసు, తెలుసు. మీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఇద్దరికీ తెలుసు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నట్టు మీ అమ్మ నాన్నకి తెలుసు, మీ అమ్మ నాన్నకి తెలుసని వాళ్ళమ్మ నాన్నకి తెలుసు, వాళ్ళమ్మ నాన్నకి తెలుసని మీ అమ్మ నాన్నకు కూడా తెలుసు. ఏట్రా ఇది, ఇందులో ప్రాబ్లం ఏముందిరా? హ్యాపీగా హ్యాపీగా పెళ్లి చేసుకోరా. ఎలాగో అందరికీ తెలిసిపోయింది కదా. అందరికీ తెలిసిపోయిందిరా, మా ఆవిడికి తెలియాలి కదా. ఇటువంటి ప్రేమ జోలికి వెళ్ళొద్దండి.